అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మీరు ఈరోజు చూస్తున్నారు ఆయనకు కూడా సినిమాల్లో యాభై కోట్లు వంద కోట్లు వస్తాయి ఒక సినిమా తీసుకుంటే అయినప్పటికీ అవన్నీ వదులుకొని రాష్ట్రం గురించి ప్రతి అడ్డమైన వాడి చేత బూతులు తిట్టించుకుంటూ కలిసి ఈరోజు ముందుకు వెళ్లే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు అవసరమైతే పవన్ కళ్యాణ్ గారు వెళ్తారు పవన్ కళ్యాణ్ గారు అవసరమైతే చంద్రబాబు నాయుడు గారు వెళ్తారు ఇవి ఎందుకు జరుగుతున్నాయంటే ఇవన్నీ కేవలం ఎవరికి జరగక కాదు ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి అదేవిధంగా అలాంటి సిచ్యువేషన్ ఈరోజు ఇక్కడ వచ్చింది ఈరోజు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు మన తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన రాజకీయాలు ఆలోచించకుండా రోడ్డు మీదకి వచ్చారు